పత్రిజీ ధ్యాన మహాయాగం కార్యక్రమంలో భాగంగా ఈ ప్రాంగణానికి విచ్చేసిన మై హోమ్స్ ఇండస్ట్రీస్ అధినేత TV9 చైర్మన్ శ్రీ జూపల్లి రామేశ్వరరావు గారికి ఈ వేదిక తరఫున సాదర స్వాగతం పలుకుతున్నాం. గట్టిగా మీ అందరి కరతాళ ధ్వనితోటి ఈ ప్రాంగణానికి విచ్చేసిన అతిరథ మహారథులకు ఘన స్వాగతం పలుకుతున్నాం. ఏవి ప్లీజ్. జూపల్లి రామేశ్వరరావు, ఆయన గొప్ప ఆధ్యాత్మికవేత్త, భారతీయ సంస్కృతి పరిరక్షణకై నిరంతరం శ్రమిస్తున్న కర్మయోగి, మానవతకు నిలువెత్తు రూపం ఆయన, పట్టుదలకు చిరునామా ఆయన, చిత్తశుద్ధి నిబద్ధతలే ఆభరణాలు ఆయనకు, శ్రమించే గుణమే కొండంత అండా ఆయనకు, తాను నమ్మిన సిద్ధాంతాలకు అనుగుణంగా తనను తాను మలచుకుని దేశంలోని ఒక మహోన్నత వ్యక్తిగా ఎదిగాడాయన. ఆయనే జూపల్లి రామేశ్వరరావు గారు. నగర్ జిల్లా కొల్లాపూర్ మండలం కుడికిళ్ళ గ్రామంలో ఓ సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. తండ్రి వెంకటయ్య గారు రామేశ్వరరావు గారికి 7 ఏళ్ల వయసులో పరమపదించారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయనకు చదువు మీద మరింత ఆసక్తి పెరిగింది. అనంతరం ఇంటర్ పూర్తి చేసి జిల్లా కేంద్రమైన మహబూబ్ నగర్ లో BSCలో చేరారు. BSC తరువాత BEd చేయమని ఆయన అన్నగారు సూచించగా తనకు వైద్య వృత్తి చేయాలని ఉందని చెప్పి హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు మెడికల్ కళాశాలలో హోమియోపతిలో చేరి BHMS పూర్తి చేశారు. తరువాత 1979లో హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్లో ప్రాక్టీస్ ప్రారంభించారు. అప్పుడే కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులతో ఆయనకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో ఆయన మొదట హయత్ నగర్లో ప్లాట్లు వేసి విక్రయించారు. అది ఆయనకు లాభాలు తెచ్చిపెట్టడంతో ధైర్యం చేసి వైద్య వృత్తిని విడిచిపెట్టి నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. ఆ రంగం ఆయనకు బాగా కలిసి రావడంతో ఇక వెనుదిరిగి చూసుకోలేదు. తరువాత రియల్ ఎస్టేట్ రంగంలో మై హోమ్ అనే వ్యాపార సంస్థను ప్రారంభించారు. అటు తరువాత 1996లో మహాసిమెంట్ సంస్థను స్థాపించి వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. వ్యాపార రంగంలో ఆయన ఉన్నత స్థానానికి చేరుకున్నప్పటికీ సామాజిక సేవను విస్మరించలేదు. ఈ క్రమంలో శంషాబాద్ సమీపంలో ఒక హోమియో ఆసుపత్రి నిర్మించి ఉచితంగా వైద్యాన్ని అందించారు. అలాగే జిఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ 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 త్రిదండి చెన్నజీయర్ స్వామివారి మంగళాశాసనాలతో, భగవద్ రామానుజుల భవ్య విగ్రహంతో పాటు 108 దివ్యదేశ ఆలయాలతో సమతా స్ఫూర్తి కేంద్రాన్ని నిర్మించారు. ఆయన మానవతకు నిదర్శనంగా 2021 సంవత్సరం సెప్టెంబర్ నెలలో తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యునిగా నియమితులయ్యారు. ఇలా సామాజిక సేవా కార్యక్రమాలు చేసిన ఆయన అనంతరం మీడియా రంగంలోకి అడుగుపెట్టి ప్రముఖ న్యూస్ ఛానల్ TV9 కు చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు గారి సేవలకు ఆయనను అనేక పురస్కారాలు వరించాయి. క్రమంలో ఆయన సంస్థ మై హోమ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లండన్ లో జరిగిన గ్లోబల్ సేఫ్టీ సమిట్ ఇంటర్నేషనల్ పురస్కారాన్ని, కాన్ఫరెన్స్ లో గౌరవనీయమైన భద్రతా అవార్డులను అందుకుంది. ఆరోగ్యం మరియు భద్రతలకు చేసిన విశేషమైన కృషికి గాను ఆయన జీవితకాల సాఫల్య పురస్కారం కూడా అందుకున్నారు.
కాకుండా అటు పారిశ్రామిక రంగంలో గురుతరమైన బాధ్యతలు నిర్వహిస్తూనే ఇటు సామాజిక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రామేశ్వరరావు గారి సేవలు అనన్యం, అనన్య సామాన్యం, ప్రశంసనీయం. పత్రిజీ ధ్యాన మహాయాగం వేదిక ద్వారా డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు గారికి మరొకసారి హృదయపూర్వక సాదర స్వాగతం పలుకుతున్నాం. ఒక వ్యక్తిగా, ఒక శక్తిగా, ఒక సామాజికవేత్తగా, ఒక వ్యాపార రంగంలో ఏ రంగంలో అడుగు పెట్టినా ప్రతి రంగంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్రను వేసుకొని విజయవంతంగా ముందుకెళ్తూ మరెంతోమంది కూడా స్ఫూర్తిగా నిలిచారు. పత్రిజీ ధ్యాన మహాయాగం ప్రాంగణంలో వారు ఈరోజు రావటం మనందరి భాగ్యం. మరి ఒకసారి మీ అందరి కరతాళ ధ్వన్లతోటి వారికి శుభ స్వాగతం పలుకుదాం. గట్టిగా చప్పట్లు. ఈరోజు పిరమిడ్ చరిత్రలో ఒక గొప్ప సుదినం. 2013లో అప్పటి యజమాన్యం తెలుసో తెలియకునో మన గురువుగారి మీద, మన మీద కొన్ని తప్పుడు చూపించి లక్షలాది మందిని ఆ వేదనకు గురి చేసిన సంవత్సరం 2013. అలా 14, 15, 16 జరిగిపోయింది. తర్వాత రామేశ్వరరావు గారి చేతులు వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా మన గురించి నెగటివ్ చేయలేదు. అలాంటి వ్యక్తి ఈనాడు సమాజంలో ఆయన చరిత్ర ఒక సైకిల్ నుంచి స్టార్ట్ అయి కొల్లాపూర్ అనే మారుమూల గ్రామంలో జన్మించి రెడ్డి హాస్టల్లో చదువుకొని సైకిల్ మీద కాలేజీకి పోయిన వ్యక్తి ఈనాడు మొత్తం తెలుగు రాష్ట్రాలలోనే అద్భుతమైన వ్యక్తి. ఆ వ్యక్తి ఇక్కడికి రావడం మనకెంతో సుదినం. దయచేసి లేచి నిలబడి చప్పట్లతో డాక్టర్ రామేశ్వరరావు గారిని ఆహ్వానించుకుందాం. మరి సామాన్యుని మహాజ్ఞానిగా మార్చేది ధ్యానం, లోలోని దివ్య శక్తిని చూపేది ధ్యానం, పరమతత్వము తెలుపు యోగము పత్రిజీ ధ్యానం, గురువు దానై జనుల నడిపెను పత్రిజీ మార్గం, కులము మతమను భేదముండదు పేద ధనికను మాట చేరదు అందరొకటై చేయు ధ్యానము మానవాళికి మహద్భాగ్యము విశ్వమందలి శక్తి. అలానే పరిపత్రి గారు, పరిణితా పత్రి గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా. సార్, ఆ 2013లో ఏదో జరిగింది జరిగిపోయింది, 10 సంవత్సరాలు కొన్ని 10 లక్షల మంది కంటే ఎక్కువ ఎంతో మనసు గాయమై ఆవేదన చెందుతూ పొరపాటున కూడా లైఫ్లో కూడా టీవీ నేను చూడగొని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈరోజు మీ రాకతో వాళ్ళ సంతోషం, ఆనందం చెప్పడానికి వీలలేదు. గట్టిగా చప్పట్లతో వారికి మనం ఈ 10 సంవత్సరాలు పడ్డ ఆవేదన ఈరోజుతో అంతమైపోయింది. మీ రాకతో పత్రిగారి లక్ష్యం ధ్యాన జగత్. ప్రపంచంలో ఉన్న 211 దేశాల వారు ధ్యానం చెయ్యాలి. ప్రపంచంలో ఆఖరి వ్యక్తి ధ్యాని కావాలి, శాకాహార జగత్ కావాలి, ప్రతి ఒక్కరూ శాకాహారులే కావాలి, ప్రతి ఊరూరా పిరమిడ్ల నిర్మాణం అనేది ఆయన లక్ష్యం. ఈ భూమండలం మీద ఎక్కడ హింసకు తావు లేకుండా వసుదైక కుటుంబం ఏర్పడాలని 30 సంవత్సరాలు రాత్రనక పగలనక 1,000,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆ మహానుభావుడు నిర్మించిన సంస్థనే పిఎస్ఎస్ఎం. దాదాపుగా ఒక సర్వే చెప్తున్నది, 2-3 crores ఆర్ పిరమిడ్ మాస్టర్స్ దే డూ మెడిటేషన్. ఏ స్వార్థం లేకుండా ఈ విశ్వమంతా, ఈ ప్రపంచమంతా సుఖంగా ఉండాలన్న ఒక లక్ష్యంతోనే వీరందరికీ రావడం, ఈ ధ్యానం చేయడం, ధ్యాన ప్రచారం చేయడం జరుగుతుంది సార్. అయితే ఈ 75 ఎకరాల స్థలంలో ప్రపంచంలో అతిపెద్ద ధ్యాన మందిరం మీరు చూశారు, కంప్లీట్ అయింది. ఆల్మోస్ట్ ఆల్ అద్భుతమైన అన్నపూర్ణేశ్వరి నిర్మాణం జరిగింది. ఇలా ద్వారకా నివాస్ అనే ప్రాజెక్ట్
అకామడేషన్ ప్రాబ్లం ఉంది, అది కూడా కంప్లీట్ అవుతుంది. 2030కి ఈ పిఎస్ఎస్ఎం లక్ష్యం ప్రపంచ ఆధ్యాత్మిక ధ్యాన జ్ఞాన రాజధానిగా అభివృద్ధి కావాలి. ఒక 10,000 మంది ఉండడానికి, ధ్యానులు ఉండడానికి, సీనియర్ సిటిజన్స్ ఉండడానికి, దానితో పాటు యూత్ హెడ్క్వార్టర్గా చేయాలన్నదే లక్ష్యం. ఒక 5,000 మంది స్టూడెంట్స్ వారం రావాలి, ఇక్కడ ఉండాలి, ధ్యానం చెయ్యాలి, ఏం చదవాలి, ఎలా చదవాలి, ఎలా వ్యాపారం చేయాలి అనే ట్రైనింగ్స్ కౌన్సిలింగ్స్ ఇచ్చి యూత్ని సరైన మార్గంలో నడప, వారిని డైరెక్షన్ ఇవ్వాలని. తద్వారా ఈ సంస్థ ద్వారా సంవత్సరానికి ఒక 10,000 మందికి ఉద్యోగాలు కల్పన చేసే విధంగా ఈ సంస్థను ప్రణాళికలు తయారు చేస్తున్నాం. ఇలా ప్రతి వ్యక్తికి, పుట్టిన వ్యక్తి నుంచి ఆఖరి వ్యక్తి, ఎవరు వచ్చినా కైలాసపురంలో ఈ పత్రిజీ శక్తిస్థుల్లో ఉచితం, రావడం ఉచితం, ఉండడం ఉచితం, భోంచేయడం ఉచితం, పోవడం వారిష్టం. అలా రూపకల్పన చేస్తూ 24 గంటలు ధ్యానం చేసుకోవడానికి నో గేట్స్, ఎవరైనా రావచ్చు, ధ్యానం చేసుకోవచ్చు. 24 గంటలు వేడి వేడి రుచికరమైన శుద్ధ శాకాహార భోజనం కూడా పెట్టడానికి ఒక ప్రణాళికలు చేస్తున్నాం. అంతిమంగా 2030కి ప్రపంచానికి అంతా మీ యొక్క సపోర్ట్ తోటి, మీడియాతోటి, మా మీడియాతోటి, అన్ని ఛానల్స్ కానీ, ప్రపంచానికి భారతదేశం యొక్క ప్రతిష్టత తెలిసే విధంగా ఒక ప్రణాళికలు చేస్తూ, తద్వారా 2040కి భారతీయుల యొక్క గొప్పతనం, ధ్యానం యొక్క గొప్పతనం, ధ్యానమే శరణం అని తెలిసే విధంగా అప్పటి వరకు ఈ మిషన్ ఆగదు, ఇలానే ప్రయాణం చేస్తుంటుంది. మీతో మేము కోరేది ఒక్కటే సార్, మీరు మీడియాలో ఈనాడు 1, మాకు మీడియా పరంగా సపోర్ట్ చేయండి. ఇక్కడ ఏ తప్పు లేదు, మీకు నేను 40 సంవత్సరాల పరిచయం, నా క్యారెక్టర్ మీకు తెలుసు, తప్పుంటే ఉండే వ్యక్తిని కాదు. 100% ఇస్ ద ట్రూ రియల్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్. 2013లో ఈ ఇష్యూ జరిగినప్పుడు కూడా సార్ దగ్గరికి పోవడం, సార్ కూడా చెప్పడం, అతను అప్పుడున్న యాజమాన్యం తెలిసి విన్నట్టు నటించడం, ఇక ఏ సాయం చేయకున్నా, తద్వారా ఒక 2-3 సంవత్సరాలలో అలసిపోయాడు చేసి చేసి. తర్వాత మీరు చెప్పిన తర్వాత మళ్ళీ కొంచెం స్లో డౌన్ అయిపోయింది. తర్వాత TV9 ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ గురించే మీ చేతికి రావడం జరిగింది సార్ అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే TV9 రామేశ్వరరావు గారి చేతికి వస్తుందని, రామేశ్వరరావు గారు ఒక బిల్డర్, ఎవరు కూడా టీవీలు నడపరు, ఎందుకంటే నేనే వ్యాపారస్తును, వారే వ్యాపారస్తులు. టీవీ అనేది ఒక కాంట్రవర్షియల్ బిజినెస్ అది, బట్ కొన్ని పరిస్థితులలో వారి చేతికి రావడం, ఇదంతా ఒక మూమెంట్లో ప్రణాళికనే. ఎందుకంటే మీ ద్వారా ఈ జగతంతా ధ్యానమయం కావాలని TV9 మీ చేతికి వచ్చింది సార్. మీరు అన్ని చూశారు సార్, మొత్తం క్యాంపస్ తిరిగారు. మా వాళ్ళు కోరుకుంటున్నది ఏమీ లేదు, మా గురించి ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి, ప్రచారం చెయ్యండి, మేము చెడ్డవాళ్ళం కాదు అనేది గంతే. గట్టిగా చెప్పట్లేదు, దీనితో పాటు మీరు ఎప్పుడు నేను ఏది అడిగినా కాదనరు. ఈరోజు నేను మీ ముందున్నాను, వ్యాపార రంగంలో రావడానికి వారు కారణం. నేను ఉద్యోగం చేసేటప్పుడు, సార్ నాకు ఉద్యోగం చేయబుద్ధత లేదు, బిల్డర్ కావాలనుకుంటున్నాను, ఒక 4 అడిగాం, 3 వద్దన్నారు. సార్ ఒక్కడన్నాడు, భాస్కర్ చెయ్యి, ఏం కాదు, బిల్డర్ బిజినెస్ ఎప్పుడు లాస్ కాదు, పో చెయ్యి అని చెప్పిన వ్యక్తి, నన్ను ప్రోత్సహించిన వ్యక్తి, అశోక బిల్డర్ పెట్టడానికి కారణమైన వ్యక్తి నా వ్యాపార గురువు డాక్టర్ రామేశ్వరరావు గారు. దానితో పాటు మా గురువు గారు శ్రీ శ్రీ తిరండి చిన్నజయ్యర స్వామి వారి మేము రెగ్యులర్గా వెళ్తుంటాం. స్వార ద్వారానే ఈ ఆధ్యాత్మికత ఒంటుపడడం కూడా రామేశ్వరరావు గారి ద్వారానే. 3, సారు నేను మొన్నటి వరకు ఇంటి పక్కన ఉండేవాళ్ళం, ఇప్పుడు ఏదో షిఫ్ట్ అయిపోయాం. సారుతో, వారి కుటుంబంతో 45 సంవత్సరాల అనుబంధం. 1980లో సారు ఇసామయ బజార్లో 10x10 మెడికల్ షాప్లో కూర్చునేవారు. నేను రోజు సారు దగ్గరకు పోయి ఇరానీ ఛాయ్ తాగి, ఇద్దరం ముచ్చట్లు పెట్టి, ఇద్దరం షాప్ బంద్ చేసి వెళ్ళేవాళ్ళం. అది మా చరిత్ర, రామేశ్వరరావు గారితో ఉన్న అనుబంధం. ఈనాడు వారు అపర కోటీశ్వరుడు, హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్, ఎన్నున్న
ఇవాళ భారత ప్రధానమంత్రి రామేశ్వరరావు గారు అంటే ఒక నిమిషంలో వారిని ఈ విల్ కనెక్ట్. అలాంటి వ్యక్తి నాకు 1980లో నన్ను ఎంత ప్రేమతోటో చూసుకున్నాడో ఈరోజు అదే ప్రేమ. అంటే ఆయన ఒక సామాన్యుడు రామేశ్వరరావు గారు ఇక్కడ ఉన్నాని వారికి కూడా తెలియదు. జస్ట్ రామేశ్వరరావు గారు ఒక గొప్ప ఉన్నత వ్యక్తి ఈరోజు ఈ సభా వేదిక మీద వచ్చి ఇంతమందిని తృప్తిపరచి సంతోషపరిచినందుకు మొత్తం యావత్ లక్షలాది మంది ధ్యానుల తరఫున అనేక వందనాలు సార్. సార్, ఇవాళ మా అందరికంటే మై మదర్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ డే. ద ఇయర్ 2012, అందరు చెప్తున్నారు నాకు 2012 తర్వాత దిస్ ఇయర్ ఇస్ లైక్ దిస్. అవునా, కరెక్టా? ఆఫ్టర్ 2012 దిస్ ఇయర్ అగైన్ ఇట్ లుక్స్ లైక్ 2012 అన్నారు. ట్రూలీ సో. 2013 జనవరిలో అయినప్పుడు నేను యుఎస్లో ఉన్నాను, మా అక్క ఇక్కడ ఉంది. అందరూ కాల్ చేసి, టీవీ చూసారా, టీవీ పెట్టావా, డిడ్ యు సీ, ఆర్ యు ఓకే అని అడగడం. ఐమ్ లైక్ ఓకే. సో నేను ఐమ్ లైక్ వాట్ హ్యాపెండ్, ఐ మీన్ ఎవ్రీథింగ్ ఇస్ ఓకే, వాట్ హ్యాపెండ్. ఎందుకంటే నాకు ఎవరు కాల్ చేయలేదు, మై మదర్ కాల్ చేయలేదు, తను కాల్ చేయలేదు, ఎవరు ఏం చెప్పలేదు. సో నేను టీవీ ఓపెన్ చేసి చూశాను అండ్ ఐ వాజ్ లైక్ ఓకే, because it didn't affect me so much, because again, because of what he gave us, that is meditation. I called my mother and I asked her, how are you feeling? And she was like, it's okay, all is well, don't worry, it's all usual. So and the biggest part is all these pyramid masters stood like rock with him. So a big clap to all the pyramid masters. Like all of them who are sitting here, nothing could shake them. And when I see that, that is the what he has created. And that is what today, again, everybody is overwhelmingly happy, overwhelmingly proud that the day has come that he has been recognized again. So thank you so much. Sir, rendu matallo Hanumanth Raj gar Bhaskar Reddy gar maatladin tarvata manam em maatladtam kani sir nijanga manasulo nunchi alaku em maatlaadalo teliyatledu sir. Meer entha kashtapadi vacharo, mee entha submissive undaro, hands off to you sir. ఎంత ఎంత చెప్పినా కూడా తక్కువ అవుతుంది సార్. మీరు రావటం ఇక్కడికి మా అదృష్టం సార్. అందుకని భాస్కర్ రెడ్డి గారు తీసుకొచ్చారు, మీరు వచ్చారు, కానీ మీ మీ బిహేవియర్ కానీ మీరు మాట్లాడే తీరు కానీ రియల్గా చాలా 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 ఆనందంగా ఉంది సార్. మీరు ఇంకా 10 కాలాల పాటు బాగుండి ఈ యూనివర్స్కి ఉపయోగపడాలని నా ప్రగాఢమైన కోరిక సార్. థ్యాంక్ యూ సార్. రామేశ్వరరావు గారి సందేశం తీసుకుందామా? గట్టిగా చప్పట్లు మరి. జై శ్రీమన్నారాయణ. ఇక్కడ డయాస్ మీద ఉన్నటువంటి నా సోదరుడు ఇందాక భాస్కర్ రెడ్డి చెప్పాడు, 45 సంవత్సరాల ప్రయాణం మాది. నేను కూడా మాపునారు జిల్లా వాసినే, కుల్లాపూర్ నుంచి. అలాగే ఫస్ట్ టైం ఐఎమ్ మీటింగ్ దేమ్. పత్రిజీ ఐ మెట్ ఇన్ 2013. అప్పుడు ఇనాగరేషన్ కూడా నేను రావడం జరిగింది. టీవీలకు ఇప్పుడు భాస్కర్ రెడ్డి చెప్పినట్టు నేను ఎప్పుడు వస్తానని నేను అనుకోలేదు. నా కోర్ బిజినెస్సు బిల్డింగ్ వ్యాపారం, సిమెంట్ వ్యాపారం. ధార్మిక 35 సంవత్సరాల నుంచి చిన్నజీర స్వామివారి శిష్యరికంలో వారు చూయించినటువంటి
మార్గంలో నడుస్తూ గురువును అనుసరించి వారు ఆదేశించిన కార్యక్రమాలు చేయడం, శంషాబాద్లో ఉన్న దగ్గరాలలో పెద్ద ప్రాజెక్టు అందరూ మీరు చూసింటారు, దాంట్లో సేవ చేసుకునే భాగ్యాన్ని పొందడం, ఒక సాత్విక జీవితం గడుస్తూ నాకు ఇది ఇష్టమైనది, మనసుకు నచ్చింది కాబట్టి ఆ రోజు భాస్కర్ రెడ్డి గారు 2013లో రమ్మంటే నేను ప్రత్యేకంగా రావడం, డయాస్ మీద ఆ పత్రిజీ గురువుగారు మహానుభావులు నన్ను ఇట్లా సత్కరించడం, అలాగా అంతవరకే తెలిసినటువంటి విషయం. డ్యామేజ్ చేసింది కొంత చూశాను నువ్వు అప్పుడు, నేను కూడా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పోయి చెప్పించినాను, కానీ జరగలేదు. పట్టించుకోవద్దు భాస్కర్, బాధపడద్దు. అంతేగాని ఇంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయంటే నాకు నిజంగా చాలా బాధేసింది. 2018లో TV9 నేను అప్పుడు తీసుకోవడం అది కాకతాళీయంగా జరిగింది. దాని తర్వాత భారతదేశం అంతా విస్తరించడం, ఇవాళ భారతదేశంలోనే హిందీలో కానీ మరాఠీలో కానీ బెంగాలీ కానీ కర్ణాటక గుజరాతు ఇంగ్లీషు భారతదేశంలోనే బిగ్గెస్ట్ నెట్వర్క్ అయింది. అది ఎట్లయిందో నాకు కూడా ఆశ్చర్యమే. అది పెద్దల యొక్క అనుగ్రహం మాత్రమే. నేను మీ అందరికీ ఈరోజు మా తమ్ముడు భాస్కర్ రెడ్డి సమక్షంలో, తను ఇవాళ నిన్న రమ్మన్నాడు, నిన్న నాకు వేరే పని ఉండి ఇవాళ వస్తానని చెప్పాను, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత 2.5 గంటల నుంచి మొత్తం ప్రతి ఇంచు చాలా ఇంట్రెస్ట్గా ఇక్కడ ఉండే ప్రతి మనిషి మొహంలో ఉండేటువంటి ఆనందాన్ని సంతోషాన్ని చూసినాక నాకు నిజంగా చెలించిపోయింది. ఒక ఆమె విజయవాడ నుంచి వస్తే కాకతాళీయంగా అడిగాం, ఎలా ఉంది అమ్మా, 8 సంవత్సరాల నుంచి వస్తున్నావు ఏంటనండి? 10 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి, నాకు ఇదివరకు ఉండే బాధలన్నీ చెప్పుకుంటూ ఇప్పుడు ఎలా ఉందనంటే, నేను ప్రపంచంలో రిచెస్ట్ పర్సన్ అండి, ఇప్పుడు ప్రపంచంలో చాలా ఆనందమైనటువంటి పర్సన్ను అని ఆమె చెప్పి ఆమె యొక్క స్మైల్తో ఆమె చెప్తే, నేను అమ్మ ధీరుభాయ్ అంబానీ ఇలా ప్రపంచంలోనే ధనవంతుడు, ఆయన కూడా నీ దాంట్లో 10% కూడా ఆనందం లేదు, నిజంగా నీవు ధనవంతురాలువే అమ్మా అన్ని విషయాలలో, అలాంటి స్పిరిట్ ఇక్కడ ప్రతి ఒక్కరి మొహంలో కనిపించింది. ఇక్కడ పనిచేసేవారు కూడా అందరూ ఆ సేవాభావం, ఆ అంకితభావం నిజంగా ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మనము ఇది డబ్బుతో కానీ మిగతా విషయాలతో కానీ, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, వాట్ ఈస్ గాడ్, భగవంతుడు అంటే ఏంటి? గాడ్ ఈజ్ నథింగ్ బట్ హ్యాపీనెస్, సంతోషమే భగవంతుడు. కాబట్టి మనం ఎంత సంతోషంగా ఉన్నామంటే మన లోపల భగవంతుడు అంత పైకి వచ్చి మనను ఆనందపరుస్తున్నట్టు లెక్క. ఈ యొక్క పత్రిజీ గారు ఈ యొక్క సమాజానికి చేసినటువంటి సేవ ఎవ్వరూ మరవలేనిది. ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాం ప్రపంచంలో ఎంతో ధనిక దేశాలైనా వాళ్ళు సైంటిఫిక్గా ఎంత అడ్వాన్స్ పొందిన ఎన్నో యుద్ధాలు, దాంతోనే చిన్నపిల్లలు ఆడవారు పెద్దలు చిన్నలు అనకుండా ఒక చావు 10 మంది చావు కారణమవుతుంది. మానవత దుఃఖప్రదం అనేది రోజు రోజుకు క్షీణించిపోతుంది. వీటికన్నిటికీ మందు ఇలాంటి పత్రిజీ గురువులాంటి వాళ్ళు మనకు ఇచ్చినటువంటి వజ్రాయుధం లాంటిది ధ్యానం. ఇది సక్రమంగా ఒక్కొక్కరు దాన్ని అనుభవించి, మళ్ళీ ఒక్కొక్కరు 1,000,000 మందికి దాన్ని అందించి, ఎప్పుడైనా ఆస్తి అయినా ఏదైనా మనం దాన్ని పంచుతూనే పెరుగుతుంది. అది మనం పంచకపోతే అది పెరగదు. లైఫ్లో జీవితంలో ఇదొక మజిలీ మనం ప్రయాణం.
ఇక్కడ కొన్ని రోజులు ఉండడానికి వచ్చాం, కర్మలు అనుభవించడానికి వచ్చాం. ఆ ఈ కర్మలను మనం మంచిగా అనుభవించి 10 మందికి ఉపయోగపడి ఈ ప్రపంచమంతా వసుదేవుని కుటుంబంగా భావించి అందరం ఆ భగవంతుని పిల్లలమే కాబట్టి మన దగ్గర ఉండే మంచిని అందరికీ పంచాలి అనే సద్భావంతో ఇటువంటి కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు, ధ్యాన కార్యక్రమాలు, దీంతో మన మనసు తేలికబడుతుంది. దాంతోపాటు మనకు మంచి ఆలోచనలు వస్తాయి. భగవద్గీతలో చెప్పినట్టు మనకు ఆహారమే ఆలోచనలకు కానీ శారీరక పోషణకు కానీ మనకు లభించేటువంటి శక్తి కానీ. సాత్విక ఆహారం అంటే ఇక్కడ చూశాను వెల్లిపాయ ఉల్లిపాయ లేకుండా చక్కటి సాత్విక ఆహారం. ఎంతోమంది సంతృప్తిగా భోంచేస్తూ ప్రపంచాన్ని అంతా మర్చిపోయి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది, చిన్న చిన్న వాళ్ళ బ్యాగులు తీసుకొని ఇడ ఇక్కడ ఎలాంటి వసతులు ఉన్నా లేకున్నా తృప్తిగా ఉన్నారు. అల్టిమేట్గా బాటమ్ లైన్ మనం ఎంత తృప్తిగా జీవితం గడిపామనేదే చాలా ఇంపార్టెంట్ అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను, ప్రాక్టీస్ చేస్తాను. ఇందాక భాస్కర్ రెడ్డి గారు చెప్పారు నా ప్రయాణం సైకిల్ మీద స్టార్ట్ అయిందని. ఆ రోజు నేను ఫస్ట్ సైకిల్ కొనుక్కున్నప్పుడు ఈ హైదరాబాదే జయించానని అంత ఆనందం పడ్డాను. ఇవాళ 10 బెంజ్ కార్లు, ఇంపోర్టెడ్ కార్లు ఉన్నా ఆనందం లేదు. ఎందుకనంటే మెటలిస్టిక్ లైఫ్కు ఎంత దగ్గరగా పోతుంటే మన ఆనందాన్ని కోల్పోతుంటాం. కాబట్టి భగవంతుడు ఇచ్చిన దాంట్లో మనం 10 మందికి పంచి 10 మందికి ఉపయోగపడి ఈ జీవితాన్ని సార్థకత చేసుకొని అప్పుడే అదే మన రియల్ బ్యాంక్ బ్యాలెన్స్. ఏ మెటీరియల్ మన ఎమ్మడి రాదు, మన రియల్ బ్యాంక్ బ్యాలెన్స్ మనం చేసినటువంటి కర్మలే మన ఎమ్మడి వస్తాయి. కాబట్టి ఈ యొక్క ఉద్యమాన్ని పెద్దలందరూ భాస్కర్ రెడ్డి గారు, ఆ పత్రిజీ గురువు గారి యొక్క స్టార్ట్ చేసినటువంటి వారు ఒక్కరితో స్టార్ట్ చేస్తే ఇవాళ కొన్ని కోట్ల మంది దీని ఆనందాన్ని అనుభవిస్తున్నారు. నాకు సంతోషమైన విషయం ఏంటంటే వారి కూతుర్లు కూడా అమెరికాలో ఉండి ఇక్కడ ఉండి అక్కడ ఉండి కూడా అవన్నీ వదిలేసి ఈ మూమెంట్లో వారి నాన్నగారి ఆదర్శాలను ముందుకు తీసుకుపోవడంలో వాళ్ళు పడుతున్నటువంటి తపన చాలా ఆదర్శనీయం. అలాగే నా సోదరుడు భాస్కర్ రెడ్డి ఆయన గ్రామం కావట్లో భగవంతుడు అన్నీ చిప్లో అంటే కంప్యూటర్ చిప్లో ఈ మొత్తం విశ్వాన్ని ప్రోగ్రామ్ చేసి పెడతాడు ఎవరేం చేయాలనేది. ఆ అదృష్టం తనకు దక్కింది. దాన్ని మనస్ఫూర్తిగా భార్యభర్తలు ఇద్దరూ దాన్ని 10 మందికి తీసుకెళ్తున్నారు. మీలాంటి మహానుభావులంతా ఇక్కడ కూర్చున్న మహానుభావులంతా దాన్ని ఇంకా మీ గ్రామాల్లో కానీ మీ పట్టణాలలో కానీ 10 మందికి పంచితే ఇంకా ఇది పెరిగి ఈ ప్రపంచమంతా ఒక మనశ్శాంతితో అప్పుడు మనకి ఏ మిలిటరీ అక్కర్లేదు, ఏ టెక్నాలజీ అక్కర్లేదు, అందరం సోదరభావంతో అందరం కలిసి చక్కటి జీవితాన్ని అనుభవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందాక మా భాస్కర్ కానీ మిగతా పత్రిజీ డాక్టర్ చెప్పినట్టు TV9 ఇలా భారతదేశంలోనే 25 కోట్ల మంది వాచ్ చేస్తారు అన్ని లాంగ్వేజ్లు కలిసి. 1 నెట్వర్క్, దీంట్లో మేము బ్రహ్మాండమైన ప్రమోషన్ చేసి మేము కూడా దీంట్లో వృతాభక్తిగా మా యొక్క దీన్ని అందరికీ అందించే ప్రయత్నం చేస్తానని నేను గర్వంగా ఈ యొక్క మంచి కార్యక్రమాలను 10 మందికి అందించే యొక్క బాధ్యత ఆ భగవంతుడు నాకు ఇచ్చినందుకు నేను ఆనందిస్తూ ఇది చేస్తానని మీకు మాట ఇస్తూ అలాగే ఈ యొక్క సెంటర్కు ఇమ్మీడియట్గా నేను కానీ నా మిత్రులను కానీ సపోర్ట్ చేసేటట్టు ఇమ్మీడియట్గా నేను భాస్కర్కు 1 కోటి రూపాయలు పంపించి తర్వాత ఇంకా ఎంతోమంది మిత్రులను ఈ సెంటరు ఎంతోమందికి ఉపయోగపడేటట్టు ఉండాలని
మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఇలాంటివి ఇంకో ఎన్నో రావాలని నా హృదయపూర్వకంగా భగవంతుని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ. ఆల్ ట్రస్టీస్ ధ్యానభాగ్యనగరం టీం స్టేజ్ పైకి వచ్చి వాళ్ళు కృష్ణమోహన్ గారు దంపతులు ప్రత్యేకంగా లక్ష్మి అందరూ వచ్చి పిఎంసీ వారు కూడా వచ్చి సార్ని సన్మానం చేద్దాం. ప్లీజ్ ఫాస్ట్. ఇప్పుడు పరిణిత పత్రి గారి సార్, ఐ హ్యావ్ టు షేర్ సంథింగ్ విత్ యూ. నో సార్, నో సార్. 2013 సంవత్సరం నాకు కొంచెం షేర్ చేసుకోవాలన్నది సార్ సమక్షంలో, అందరి సమక్షంలో. 2013 ఫస్ట్ జనవరి నుంచి స్టార్ట్ అయిపోయినాయి వార్తలు. మనం ఇక్కడే ఉన్నాం కదా, టీవీ ఆన్ చేయగానే పత్రిజీ ఇలా, పత్రిజీ అలా, పత్రిజీ ఇలా వస్తూనే ఉన్నాయి వార్తలు. ఆ రోజు సాయంత్రం పత్రిజీ నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఏమే ఏంటి సంగతులు అని అడిగారు. అడిగాక ఏం లేదు డాడీ, ఎవ్రీథింగ్ ఇస్ ఓకే అన్నా. దాని తర్వాత కొంచెం మాట్లాడాక అన్నారు, సత్యం మన వైపు ఉన్నంత వరకు మా ఎవ్వరు ఏం చేయలేరని. దానికి నిదర్శనం సార్, సార్ ఇవాళ క్రిస్మస్ రోజు సార్ మనకి బిగ్గెస్ట్ గిఫ్ట్. అవునా కదా ఫ్రెండ్స్, గట్టిగా చెప్పండి కొడదాం సార్ గారికి. మీరే నాకు మాకు అందరికీ మాస్టర్స్ ఇచ్చిన గిఫ్ట్ సార్. వీఆర్ సో బ్లెస్డ్ టు హ్యావ్ యూ విత్ అస్. యు ఆర్ అవర్ ఫ్యామిలీ నౌ సార్. సో మన ఫ్యామిలీ, పిఎస్ఎస్ఎం ఫ్యామిలీ ఇప్పుడు అయిపోయారు ఆయన. ఐఎమ్ యువర్ ఫ్యామిలీ అంటున్నారు ఆయన. ఇంకేం కావాలి మనకి? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఈరోజు అమ్మగారు అన్నపూర్ణమ్మ గారికి ఒక గొప్ప మహానుభావునితో సత్కారం సార్. ఆమె చివరి శ్వాస వరకు ఈ కైలాసపురుని వచ్చిన వారికి భోజనం పెడతానని ఆమె సార్ ఆమె మాటల్లో చెప్పలేదు. ఆమెకున్న ఏకైక ఆస్తి 50 లక్షల రూపాయలు చెప్పదంటది. అమ్మేసి మా అకౌంట్లో వేసింది సార్. మీకు ఇంత పెద్ద ఎక్కడి నుంచి వచ్చిందని మేము పరిశీలన అవుతున్నాం. ఎవడేసిరా బాబు, ఎవడ బ్లాక్ మనీ వేసిరా అని మా భయం. కొన్ని రోజుల తర్వాత తెలిసింది నేను వేసానండి అకౌంట్లో అంటుంది. తీరా చూస్తే 50 లక్షలు. ఏంటి అమ్మగారు అన్ని ఇచ్చేసినావు సగం ఉంచుకో అంటే, నాకేమొద్దండి గురువుగారు చూసుకుంటారు పత్రి గారు అని అని ఈ కైలాసపురంలో వచ్చి ఉండి రోజు ఆమె ఒకటే ఉంటుంది, 10,000 మంది భోంచేసే రోజు రావాలి అనేదే ఆమె తపన. ఆ రోజు గురించి వెయిట్ చేస్తుంది సార్. మేమందరం మాటిచ్చామమ్మా, నువ్వు ఆఖరి శ్వాస వరకు నువ్వు మా అమ్మ మాదిరిగా హాయిగా ఉండని ఆమెను చూస్తుంటాం. అద్భుతమైన ఒక వ్యక్తి నేను చూసిన దాంట్లో. ఆమెకు మీ చేతుల మీదుగా సన్మానం జరిగితే చాలా గొప్ప.
సార్, నేను మీకు ఒక విషయం చెప్పాలి. టీవీ నైన్లో 2013 ఉదయం 9 గంటలకి స్టార్ట్ అయింది. పత్రిజీకి అందరూ చెప్పారు, ఆయనతో కంటిన్యూస్గా ఉన్నా. 2012 ప్రపంచ ధ్యాన మహాసభల్లో ఈ వేదిక మీద ఆయన ఎలా ఉన్నారో ఒక్క ఇంచు తొణకలే బెణకలే భయపడలే. ఆయన ఇచ్చిన మనోధైర్యం పిరమిడ్ ఫ్యామిలీస్ ఈరోజు నిలబడ్డాయి. అస్సలు టీవీలో ఎందుకు ఇలా వచ్చింది అన్న ఒక్క మాట ఆయన నోట్లో రానివ్వలేదు. ఎవరైనా అంటే ఒప్పుకోలేదు. వాడికి ఏం తెలుసు, అదే చెప్పాడు. వాడితో మనకేంటి? ఇదే విజయవాడలో రోడ్డు మీద వాడు వస్తే ఇంకా వీడు వదలలేదా? వాడికి ఏం కావాలో చూడండి అయ్యా. అంత వాడిని పిలిచి కూడా ఎస్ సార్, మా అందరికి ఇన్స్పిరేషన్ ఏంటంటే అసలు ఏ ప్రోగ్రాం జరిగినా ఎలా జరిగింది ఎలా జరిగింది ఎలా జరిగింది అని అడుగుతారు. అందుకే ఈ విషయంలో ఏమంటారో అని అందరూ వెళ్తే సార్ ఇలా చేద్దాం అలా చేద్దాం షూ మీరందరూ నర్వస్ అయి ఉంటారు, కానీ ఆయన నర్వస్ ఆయన అవ్వలేదు. అది సార్ పత్రిజీ అంటే దట్స్ వై ఈజ్ ఎ సుప్రీం సోల్. ఎన్నోసార్లు టీవీ నేనుకి ఉత్తరం రాయండి, టీవీ నేనుకి థ్యాంక్స్ చెప్పండి. మనం ఊరు వాడా తిరిగి ప్రచారం చేయలేని ఆనాపాన సతి ధ్యానం ఇంటింటికి వెళ్ళింది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ హిమ్. అది పత్రిజీ అన్నమాట సార్ ఇవాళ. అందుకే అదే టీవీ 9 వెతుకుంటూ వారి పాదాల దగ్గరికి వచ్చేసింది. నిజంగా అది సో టీవీ 9 మనకి చేసిన హెల్ప్. మనం 12 సంవత్సరాలు పోరాటం చేసాం. మా 12 సంవత్సరాలు మనం చేసింది నలుసంతా, టీవీ 9 చేసింది కొండంతా. తెలియని వాడికి కూడా ధ్యానం తెలిసింది, తెలియని వాడికి షకారం తెలిసింది. నా మనస్ఫూర్తి ధన్యవాదాలు టీవీ 9కి అని పత్రి సారు 100 సార్లు అన్నారు. అట్లా వీరు సార్ పర్సనల్ సెక్రటరీ సార్. ఆ రోజు 30 సంవత్సరాల నుంచి సార్ వెంబడే ప్రయాణం చేశాడు. అందుకే వారి యొక్క మనోభావాలు తెలుసు. అందుకే అది మారిపోయింది మొత్తం. ఇప్పుడు ఇక్కడే కాదు మొత్తం దేశంలో స్పిరిచువల్ ఛానల్ అయింది ఇప్పుడు. సార్ ఇంకొక డైలాగ్ చెప్పారు సారు, టీవీ 9 వేరు కాదు నేను వేరు కాదు, దాని దగ్గరికి ఎవరు వెళ్ళి ఎలాంటి విమర్శలు చేయొద్దు అని చెప్పారు. టీవీ 9 మీద ఎలాంటి విమర్శలు ఉండొద్దు, టీవీ 9 వేరు కాదు నేను వేరు కాదు, అట్లా నన్ను నేనే చూపించు. అందుకే ఈ సుప్రీమో అందుకే దట్స్ వై ఇప్పుడు కూడా సార్ నర్వస్ కాలేదు. ఇప్పుడు గీతలు కూడా చెప్పింది అదే కదా భగవంతుడు, కష్టం వచ్చినప్పుడు కానీ సుఖం వచ్చినప్పుడు కానీ స్థితప్రజ్ఞుడిగా ఉన్న వాళ్ళే గొప్పవాళ్ళు. సార్ సన్మాన్జీ ఇప్పుడు అందరం ఎదురు చూస్తున్న టీవీ 9 యజమాన్యం చైర్మన్ మన కుటుంబములో కలిసిపోయాడు, మన ఈ వేదికకు వచ్చాడు, అందరం కలిసి ఎప్పుడు సారీ సార్ ఇప్పుడు అందరం కలిసి మనందరం కలిసి లేచి నిలబడి ఆ మహానుభావునికి సన్మానం చేసుకుందాం. బుక్స్ ఇప్పిస్తాం దయచేసి ఆల్ ట్రస్టీస్. గట్టిగా చప్పట్లు, అదిరి పోవాలి చప్పట్లు. పిరమిడ్ మాస్టర్స్ శక్తి ఎంతో చూపించాలి. మా దాన భాగ్యనగరం ప్రతి సంవత్సరం చార్మార్ అరియోలో ఒక ర్యాలీ చేస్తారు సార్. ఓల్డ్ సిటీ మొత్తం శాకాహారం కావాలని ఒక లక్ష్మి గారు వీరు వారి యొక్క
అదే సార్, ఒక చిరు కానుక బుక్స్. బ్యాగ్లో పెట్టాను సార్. మా బాల వికాస్ మీ ఒపీనియన్ సార్. జస్ట్ ఎ మూమెంట్, ఐఎమ్ టేకింగ్ లిటిల్ వన్ ఓన్లీ 30 సెకండ్స్. ఇక్కడ విచ్చేసినటువంటి పిల్లలకందరికీ ఈవిడ టీచరు, నేను ఆమె సెంటర్ చూడడం జరిగింది. వాళ్ళు ఎట్లా ఎంగేజ్ చేయడం, వాళ్ళని ఈ ఏజ్ల నుంచే ఈ ధ్యానం రూట్కి ఎలా తీసుకురావడం, వెరీ సైంటిఫిక్గా చాలా పద్ధతిగా ప్రతి ఒక్కటి ఇక్కడ యూనికే. కాబట్టి నేను మనస్ఫూర్తిగా ఆ శ్రీమన్నారాయణ కోరుకుంటున్నా, ఇది ప్రపంచంలోనే పెద్ద సెంటర్ కావాలని, తప్పకుండా అవుతుందని విశ్వసిస్తూ ఇక్కడ చేసే మీ ఉత్సాహం, మీ యొక్క కమిట్మెంట్, ఒక్కొక్కరు లక్షల మందిని మెడిటేటర్స్ని తీసుకొస్తారని నాకు పరిపూర్ణ విశ్వాసం ఉంది. ఐ విష్ ఆల్ గుడ్ లక్ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ. ఒక్క సెకండ్, పత్రిక మన మారంగారు వందలు. ఈరోజు పిరమిడ్స్ పిక్చర్ సొసైటీస్ మూమెంట్లోనే చారిత్రాత్మకమైన రోజు. రామేశ్వరరావు గారికి, విజయభాస్కర్ రెడ్డి గారికి పిరమిడ్స్ పిక్చర్ సొసైటీ ప్రతి మాస్టర్ రుణపడి ఉంటారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సూపర్ సార్, సూపర్ సార్, గ్రేట్, గ్రేట్, గ్రేట్. ఖాళీ ఉన్నప్పుడు భాస్కర్ ఫోన్ చేసి పిలిపించుకున్నా గంట సేపు. జనరల్గా బయట జరిగే విషయాలు నాకు తెలియవు. భాస్కర్ అన్ని బాగా టచ్లో ఉంటాడు కాబట్టి కూర్చుంటే మళ్ళీ అన్నీ అప్డేట్ అవుతాయి. థ్యాంక్ యూ సార్ సో మచ్. గట్టిగా చప్పట్లతో వీడుకోలు పలుకుదాం. Okay.